సరిగ్గా ఒక్క వారం గ్యాప్ తో రెండు పెద్ద సినిమాలు. ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, మరో సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు. ఇద్దరూ పెద్ద హీరోలే. ఇద్దరికీ మాస్ చరిష్మా పుష్కలంగా ఉంది. రెండు సినిమాలకు మాస్ ప్రేక్షకులే టార్గెట్. రెండు చిత్రాల బడ్జెట్ ను కలిపి చూస్తే దాదాపుగా 250 కోట్లు. ఈ నెల 19 నుండి 31 వరకు దసరా సెలవులు. ఈ సెలవుల్లోనే సందడి చేయడానికి వస్తున్నారు ఈ ఇద్దరు హీరోలు. జైలవకుశ చిత్రానికి బాబీ దర్శకుడైతే స్పైడర్ చిత్రానికి మురుగుదాస్ దర్శకుడు. ఇంతకు ముందు బాబీ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద తడబడితే మురుగుదాస్ హిందీ చిత్రం అకీరా బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరిచింది. ఇద్దరు దర్శకులకు హిట్ చాలా అవసరం. అలాగే జూనియర్ టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి సినిమాలతో జోరు మీదున్నాడు. ఇంకా ప్రిన్స్ విషయానికి వస్తే ఆగడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాల తర్వాత చిత్రంగా వస్తున్న ఈ సినిమా స్పైడర్. జైలవకుశ పాటలు విడుదలయ్యాయి, కానీ 4 మాత్రమే మన ముందుకొచ్చాయి. స్పైడర్ సినిమా పాటలు ఒక్కొక్కటే వస్తున్నాయి. ఇప్పటి వరకు 2 పాటలు మన ముందుకొచ్చాయి. ఈ 2 సినిమాల పాటలపై అభిమానుల రెస్పాన్స్ ఒకేలా ఉంది. పాటలదేముంది, సినిమాలో దమ్ముండాలి గాని అని అంటున్నారు. నిజమే, సినిమాలలో దమ్ముండాలి, కానీ ఆడియో కూడా బాగుండాలి. అదే సినిమాకు ప్లస్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై 2 అభిమానులు మా పాటలు బాగున్నాయంటే మా పాటలు బాగున్నాయంటూ పోస్టింగ్లు పెట్టేస్తున్నారు. నిజానికి అటు దేవిశ్రీ, ఇటు హరీష్ జయరాజ్ ఇద్దరూ కూడా 2 సినిమాలకు ఆడియో పరంగా అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా పాటలను అందించలేకపోయారంటున్నారు సినీ విమర్శకులు. ఈ నెల 21వ తేదీ 27వ తేదీలలో సినిమా విడుదలలు ఉన్నాయి కనుక అప్పటి వరకు ఆగుదాం. 27 తర్వాత విజేత ఎవరో తేల్చేయచ్చు, కానీ ముందుగా వస్తున్న జైలవకుశ సినిమాకు కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించే అవకాశం ఉందన్నది సినిమా వర్గాల వారి అభిప్రాయం. ఎందుకంటే ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే 2200 థియేటర్లకు పైగా విడుదల కానుంది. స్పైడర్ కు కూడా అడ్వాంటేజ్ ఉంది. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషలలో కలిపి 3000 పైచిరుకు థియేటర్స్ లో సందడి చేయబోతుంది అంటోంది చిత్ర యూనిట్. ఏది ఏమైనా ఈ రేస్ లో విన్నర్ ఎవరు అనేది మాత్రం ఇప్పుడే తేల్చలేం. 27వ తేదీ వరకు ఆగితే గాని ఎవరికి క్లారిటీ రాదు. మనం మాత్రం ఈ 2 సినిమాలు ఆడాలని కోరుకుందాం.